మెట్రిక్ టన్నులు అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టిండ్రు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది, అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష. అక్కడ ఎంజీఎం ఉంది, ఎంజీఎం లో సరిగ్గా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు? ఆ ప్లేస్ లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈ రోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో, ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టు. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష, స్థలాలున్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇండ్లు కూడా ఈ రోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు బోరుబండ పోదాం అధ్యక్ష, ఇక్కడి నుంచి బోరుబండకు వెళ్దాము. అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు షెల్ఫులు కట్టుకొని 10-10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి ఒక పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్లు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు, హాస్పిటల్లో స్టాఫ్ ను రిక్రూట్ చేయలేదు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ రోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చో సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ, వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి. ఇద్దరు